అల్హందు వసలాతు వసలాం అలా రసు ప్రవీక్షకులారా మీ అందరికీ నా ఇస్లామి అభివాదం అస్లాం లేకుంహమతుల్లాహి వకా నేటి మన అంశం ముస్లిం వ్యక్తిత్వ వికాసానికి సూచనలు ప్రేవీక్షకులారా ఇహలోక జీవితం ఏదో ఒక రోజున నశించే తటాకమే కానీ శాశ్వత నివాసం కాదు ఈ యథార్థాన్ని గ్రహించిన మనం ఇక్కడ మనకు లభించిన స్వల్ప వ్యవధిలోనే పరలోక సాఫల్యానికి పనికొచ్చే సాధనాల్ని సాధించుకోవాలి మనల్ని మన పరివారాన్ని నరకాగిని నుండి మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈరోజు కర్మలు లెక్క లేదు రేపు లెక్క ఉంటుంది కర్మలు ఉండదు ఉండవు కాబట్టి మన లెక్క అల్లా శుభహానహతాల మనతో తీసుకోకముందే మన లెక్కల్ని మనం సరిచూసుకోవాలి సరి చేసుకోవాలి మరి నన్నేం చేయమంటారు అంటే అభిమానమిత్ర ప్రక్త అన్నారు వారన్నారు అహిబ్లీ అహీక మాతో అహిబ్లి మీ మీకోసం దేన్నైతే మీరు ఇష్టపడతారో దాన్ని మీ తోటి సోదరుల కోసం సైతం ఇష్టపడండి కాబట్టి మనం మెచ్చి స్వీకరించిన ఇస్లాం ధర్మం వైపునకు మన పరిచయస్తుల్ని మన పరి పరివారాన్ని మనం ఆహ్వానించాలి ఆనందం సంతోషం అది ఎలాంటిదైనా తొలిసారి కలిగిన అనుభూతి వేరుగా ఉంటుంది కనుక నమాజ్ చదివేటప్పుడు తొలిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి కానీ ఖురాన్ పారాయణం చేసేటప్పుడు కలిగిన మధురానుభూతి కానీ దాన్ని మనం మన పరిచయస్తులతో పరివారంతో పంచుకోవాలి భక్త అన్నారు నా నుండి ఓ వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకొని ఆకళింపు చేసుకొని కంఠస్థం చేసుకొని అమలు పరిచి ఇతరుల వరకు చేరవేసిన వ్యక్తిని అల్లాహ సకల సౌభాగ్యాలతో సౌఖ్యాల సౌఖ్యాలతో వర్ధిల్ల చేయుగాక మరి అలా దీవించడమే కాకుండా బహుశా వినే వ్యక్తి చెప్పే వ్యక్తి కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలవాడై ఉండవచ్చు అని కూడా ప్రొఫెసల స్వామివారు సెలవుచ్చారు కాబట్టి ఇస్లాం ధర్మం గురించి మనకు తెలిసింది ఒకే ఒక్క విషయమైనా సరే పర్వాలేదు దాన్ని ఇతరుల వరకు మనం చేరవేసే ప్రయత్నం చేయాలి అల్లాహ సుబాన్ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు అహ్సన్ కౌల మిమ్మన్ అల్లాహ్ వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ నిశ్చయంగా నేను ముస్లింలలోని వాడను అని ఆత్మవిశ్వాసంతో పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు ప్రవేక్షకుల ఈ నిమిత్తం ధార్మిక విద్యార్జన అనేది చాలా ముఖ్యం అల్లాహ సుబానహతల అంతిమ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిపై అవతరింపజేసిన తొలి దైవవాణికి సంబంధించిన ఐదు ఆయతుల్లో జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించడం జరిగింది ఖలక్ చదువు నిన్ను పుట్టించిన నీ ప్రభు పేరుతో ఆయన మనిషిని గడ్డకట్టిన రక్తంతో పుట్టించాడు చదువు నీ ప్రభువు ఎంతో దయాళు ఆయని మనిషికి కలం ద్వారా జ్ఞానాన్ని నేర్పినవాడు మనిషికి తెలియని జ్ఞానాన్ని బోధించాడు మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ఇలా ఉపదేశించారు తలబుల్ ఫరీదతున అలా కుల్లి ముస్లిం జ్ఞాన సముపార్జన ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై తప్పనిసరి విధి మరి ఏం చదవాలి అంటే ఇస్లాం మౌలిక ఆధారాల గురించి ఈమాన్ మౌలిక అంశాల గురించి దైనందిన జీవితానికి సంబంధించిన దినచర్యల గురించి నీతి నడవడిక న్యాయం గురించి కుటుంబ జీవనం వివాహం హరాం హలాల్ ఇత్యాది విషయాల గురించి కనీస ధార్మిక జ్ఞానం అనేది అవగాహన అనేది మనకు ఉండాలి అది ఎలా సాధ్యం అంటే ఇస్లాం ధర్మానికి మూలం రెండు విషయాలు వాటిని గురించి తెలియజేస్తూ దైవప్రవత సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు తరక్ తుఫీకుం అమ్రాయి నేను మీలో రెండు విషయాలను వదిలి వెళుతున్నాను మీరు వాటిని గట్టిగా పట్టుకున్నంత కాలం మార్గం తప్పరు వాటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్ అవగా రెండవది నా సాంప్రదాయం సున్నత్ అన్నారు పవిత్ర ఖురాన్ పారాయణం అల్లాహ్ సుబానహుతాల మానవాళి మీద దయదలిచి వారి ఇహపరాల సాఫల్యం కోసం తన ప్రత్యేక కరుణ ద్వారా అవతరింపజేసిన మహిమాన్విత గ్రంథమే అంతిమ దైవగ్రంథం కురాను ఖురాన్ పారాయణం వల్ల మనస్సులు నెమ్మదిస్తాయని ఆత్మజ్యోతి రగులుకుంటుందని ఐహిక వాంఛల వల్ల హృదయానికి పట్టిన తుప్పు అనేది తొలగిపోతుంది అని ప్రళయ దినాన అది తనను పారాయణం చేసే వారి విషయంలో సిఫారసు చేస్తుందని దాని సిఫారసును అల్లా సుబానహతాల ఆమోదిస్తాడని మనిషి సౌభాగ్య దౌర్భాగ్యం అదృష్ట దురదృష్టాలు కుర్ ముడిపడి ఉన్నాయి అని దైవ ప్రవర్త సలహు అలైస్లం పలు సందర్భాలలో సెలవిచ్చి ఉన్నారు కాబట్టి మన మనోవసంతమైన ఖురాన్ పారాయణ భాగ్యాన్ని మనం సొంతం చేసుకునే సంకల్పంతో ప్రతిరోజు ఖురాన్ చదివి తన్యం తన్మయం చెందేందుకు పది నిమిషాలు కనీసం మనం కేటాయించాలి ఖురాన్ అరబీలో కానీ అనువాదం కానీ చదవగలిగితే చాలా మంచిది ఒకవేళ చదవడం వ్రాయడం అనేది రాకపోతే ఖురాన్ పారాయణాన్ని అనువాదాన్ని విని తరించేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి ఖురాన్ చదవడం నేర్చుకొని ఇతరులకు నేర్పించే వ్యక్తి మీలో ఉత్తముడు హైరుకుం మంత అల్లమల్ ఖురాన్ వాళ్ళమ అన్నారు కురాన్ విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్న వ్యక్తి మిక్కిలి గౌరవనీయులైన దైవదూతల సరసన ఉంటాడు అని ప్రవక్త సల అల్లాహు అలైస్లం సెలవిచ్చారు కాబట్టి కుర్ అది అవతరించిన భాషలో అరబీలో చదివేందుకు శక్తి వంచన లేకుండా అవిశ్రాంతంగా మనం ప్రయత్నించాల్సి ఉంది ఎందుకంటే కుర్ అరబీ భాషలో చదివేటప్పుడు కలిగే మధురానుభూతియే వేరు అలాగే మన ప్రాంతీయ భాషలో గల ఇస్లామియ సాహిత్యం చాలా పరిమితమైనది మనం ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలన్నా మనలో విశ్వాసం రీత్యా పరిపక్వత అనేది రావాలన్నా అరబ్బీ భాషను నేర్చుకోవడం ఎంతో అవసరం అలాగే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న హదీసు గ్రంథాలను కూడా మనం నిత్యం చదువుతూ ఉండాలి మస్జిద్ అల్లాహ్ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు యా బని ఆదమ ఖుదు జీనతకుం ఇంద మస్జిద్ వకులు వష్రబు వలా తుస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్ ఓ ఆదమ్ సంతతి వారలారా మీరు మస్జిద్కు హాజరైన ప్రతిసారి వస్త్ర అలంకరణ పట్ల శ్రద్ధ వహించండి అని మస్జిద్లో సామూహికంగా చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కన్నా ఇరవై ఏడు రేట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు ప్రవతం హహమ్మద్ అలీహి అలీవసం మస్జిద్లు అల్లాహ్ గృహాలని అవి భూమిలో మెరిసిన తారకలని అల్లాహ్కు ఎంతగానో నచ్చిన ప్రదేశాలని నిరతం తన హృదయాన్ని మస్జిద్లో ముడిపెట్టుకునే వారికి ప్రళయదినాన అల్లాహ్ అర్ష్ నీడ ప్రాప్తిస్తుందని వాటిని నిర్మించిన వారికి వాటి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి మహా గొప్ప పుణ్యం లభిస్తుంది అని వాటి సంరక్షణ కోసం పాటుపడాలి అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి పలు ప్రవచనాల ద్వారా రూఢి అవుతుంది ఇషా నమాజుతో ఇషా నమాజుని జమాత్తో చదివి ఫజర్ నమాజును కూడా జమాతుతో చదివిన వ్యక్తి ఆ రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం అనేది అతనికి దక్కుతుంది అని ప్రవక్త సలల్లాహు అలహీ వుసలం సెలవిచ్చారు కాబట్టి మనం మస్జిద్లను ప్రేమించాలి వీలైనంత వరకు నమాజులన్నీ మస్జిద్లోనే చదివేందుకు మనం ప్రయత్నించాలి ఇన్న సలాత కానత అలల్ మీన కితాబం కోత నిశ్చయంగా నమాజ్ వేళకు విధిగా విశ్వాసులపై ఖరారు చేయబడింది అని అల్లా సుబ్బానహతలా సెలవిస్తున్నాడు గనక మనం నమాజును వేళకు చేసేందుకు కృషి చెయ్యాలి మస్జిద్లో నమాజు చేసేటప్పుడు కలిగే మహదానందమే వేరు ప్రశాంత వాతావరణంలో నమాజు చేస్తాం గనక మనసు నెమ్మదిస్తుంది అందరం కలిసిమెలిసి నమాజు చేస్తాం గనక పరస్పరం సోదర భావం సమైక్యత సహిష్ణుత త్యాగభావన సహకార భావం అనేది పెరుగుతుంది అలాగే మీ ఇళ్లను శ్మశానాలుగా చేసుకోకండి అని ప్రవర్త సలసం హెచ్చరించి ఉన్నారు గనక ఇంటి వారిని సైతం నమాజు చేయమని మనం ఆదేశించడంతో పాటు మనం సైతం నఫిల్ నమాజుల్ని ఇంట్లో చేసేందుకు ప్రయత్నించాలి సజ్జన సాంగత్యం స్నేహం తప్పనిసరా అని కొందరు ప్రశ్నించవచ్చు స్నేహం అదో నీడ లాంటిది ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ దాని అవసరం అధికమవుతూనే ఉంటుంది భూఫలాలు పూలు ఋతువులను బట్టి కాస్తుంటాయి స్నేహం అది నిరతం సుమధుర ఫలాల్నిచ్చే మహావృక్షం అన్ని వేళల సుగంధ పరిమళాల్ని వెదజల్లే గొప్ప పూవనం లోపాలను దూరం చేసి మనకు నిండుతనాన్నిచ్చేవాడు మనదైన ప్రతి వస్తువును తనదిగా భావించి కాపాడేవాడు మనపై ఉన్న భారాన్ని తగ్గించేవాడు మన ముఖ కవళికలతో మనోవేదను గ్రహించేవాడు కష్ట సమయంలో మనల్ని ఆదుకునేవాడు విజయం సాధిస్తే వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు తప్పకుండా ఇలాంటి స్నేహితుడు మనందరికీ ఒకడుండాలి అతను మీలోనే ఉండాలి అది మీరే అయి ఉండాలి స్నేహం ఎవరితో చేయాలి అంటే ప్రతశం వారన్నారు అల్మరు అల్ అదీని హలీ మనిషి అతని స్నేహితుని మత ధర్మం మీదే ఉంటాడు కాబట్టి తలచెడ్డ వాళ్లతో స్నేహం చేస్తే మనశ్శాంతి అనేది తలకూడదన్న విషయాన్ని గుర్తించుకొని దానికి అనుగుణంగా మనం మసులుకోవాలి ప్రతి విషయంలో యుక్తాయుక్తాల గురించి ఆలోచించేవారు దైవానికి అల్లాహ్కు భయపడేవారు మృదు స్వభావులు మన్నించే గుణం కలవాడు సృజనాత్మకత గలవారు సకారాత్మకంగా స్పందించే వారిని మనం స్నేహితులుగా ఎంచుకోవాలి మరి మన ఈ స్నేహాన్ని ఎలా కొనసాగించాలి అంటే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి ఈ అమృత పలుకుల్ని మనం పాటించాలి పరస్పరం సలాం చేసుకోవడం అనేది ప్రేమానురాగాలను పెం పెంపొందిస్తుంది మీరు మీ సోదరితో నగుమోము సంభాషణ చేసిన అది సైతం మీకు పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు ప్రవర్త మహమ్మద్ సరేస్వామి మనం మన స్నేహితులతో మంచి స్థితిలో కలిసి ఉన్నట్లే కష్టకాలంలో సైతం అండగా నిలవాలి వారు దౌర్భాగ్యస్థితికి దుస్థితికి లోనైతే స్నేహ పరామర్శను అందించాలి వారు రోగగ్రస్తులైతే నేరుగా వెళ్ళి వారిని పరామర్శించాలి అలాగనుక మనం పరామర్శించినట్లయితే ప్రత సమయం వారన్నారు మీరు రోగిని పరామర్శించు పరామర్శి పరామర్శిస్తున్నంత కాలం స్వర్గపు తాజా ఫలాలను ఏరుకుంటూ ఉంటారు అని ప్రియపక్త సలల్లాహు అలహి వసలం సెలవిచ్చిన ఈ మాటను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ వీలు కుదరకపోతే కనీసం ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ లేదంటే మెసేజ్ ద్వారా కానీ యోగక్షేమాలు మనం అడిగి తెలుసుకోవాలి ధర్మ మార్గంలో సహనం స్థైర్యం ధర్మ మార్గంలో కష్టాలు వస్తే ఏం చెయ్యాలి అన్నది కూడా కొందరి ప్రశ్న ప్రవక్త అసల అలై వసలం వారు సెలవిచ్చిన మాట అల్లాహకు ఎవరెంత ఇష్టలై ఉంటారో అల్లాహ్ వారిని అంతే పరీక్షిస్తాడు ఆ విషయంలో ప్రవక్తలు అగ్రగణ్యులు కాబట్టి మనం ఎంత కాలమైతే పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉంటామో అంతకాలం మనం అల్లాహ ప్రేమకు కరుణానుగ్రహాలకు ఎక్కువ పాత్రలు అవుతూ ఉంటాం కష్టకాలంలో సహనం దువాకు మించిన ఆయుధం మరొకటి లేదు సత్యధర్మాన్ని స్వీకరించేందుకు పాటించేందుకు ఆచరణలో పెట్టేందుకు ప్రచారం చేసేందుకు సాహసించిన మనం నిత్యం ధర్మ మార్గాన స్థైర్యాలు ప్రసాదించమని కరుణామయుడైన అల్లాహ శుభానహతాలను వేడుకుంటూ ఉండాలి అభిమానమిత్రుల ధర్మ మార్గాన నిలకడగా అంతిమ శ్వాస వరకు కొనసాగలగడమనేది మన ప్రయత్నంతో పాటు అల్లాహ్ ప్రత్యేక కరుణ ఉంటేనే సాధ్యమవుతుంది కష్ట సమలో ఎవరైతే సహన స్థైర్యాన్ని కనబరుస్తారో వారికి అల్లా శుభానహుతల లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదించారు ఒకవేళ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోవలసి వచ్చిన మనం దానికి కూడా వెనుకాడకూడదు అల్లా శుభానహుతల తన ప్రియదాసుల లక్షణాల్ని తెలియజేస్తూ చెప్పిన మాట وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ وَأُولَئِكَ هُمُ الْمُهْتَدُونَ مِمَّا ملِي ధన ప్రాణ నష్టాలతో పండ్ల కొరతతో పరీక్షిస్తాం సహనమూర్తులకు శుభవార్తను ఇవ్వండి వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మేము కొద్దుగా అల్లాహకు చెందిన వారము మేము మర మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు అలాంటి వారిపై వారి ప్రభు దయానుగ్రహాలు కరుణా కటాక్షాలు ఉంటాయి సన్మార్గాన్ని వారు కూడా వీరే అని అల్లాహ సుహానహుతలా సెలవిస్తుంది మనలో మృదుత్వం క్షమాగుణం ఉండాలి ధర్మం చాలా సులువైనది సులభమైన వాటినే అది ఆదేశిస్తుంది కాబట్టి మనం సైతం ప్రజల ఎడల మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి నిశ్చయంగా అల్లాహ్ మృదు స్వభావుడు మృదుత్వాన్ని ఆయన ఇష్టపడతాడు అని దైవప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు మనం మృదుత్వం మన్నింపుల వైఖరి కలిగి ఉండడం వల్ల అల్లాహ ప్రేమకు పాత్రులమవుతాం కాగా కాఠిన్యం కరుకుదనాల వల్ల నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ అల్లాహ్ మన సౌలభ్యాన్ని కోరుకుంటాడే కానీ మనల్ని సంకట స్థితికి లోను చేయడం ఆయన అభిమాత్రం కానే కాదు అభిమా అభిమతం కానే కాదు ఏ విషయంలోనైనా మృదుత్వం ఉంటుందో అది వికాసం అందుతుందని మరే విషయంలోనైనా మృదుత్వం అనేది ఉండదో అది కుంచుకుపోతుంది అని మౌఢ్యాన్ని మత దుర్భిమానాన్ని ప్రదర్శించేవారు సర్వనాశనం అవుతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లూ అలీహి వసలం హెచ్చరించారు కాబట్టి మనం మన ఆప్తులతో బంధువులతో ఇరుగు పురుగు వారితో మృదువుగా మెలగాలి మన కోసం దేన్నైతే మనం కోరుకుంటామో ఇష్టపడతామో దాన్ని ఇతరుల కోసం సైతం మనం ఇష్టపడాలి కోరుకోవాలి మన మేలుతో పాటు అందరి మేలును మనం ఆశించాలి అల్లాహ్ నామస్మరణ అలా బిదిక్ ఇల్లాహి తత్మైన గుర్తుంచుకోండి నామ స్మరణతోనే మనసులు నెమ్మదిస్తాయి ప్రవీక్షకులారా దైవనామ స్మరణ నామ స్మరణ హృదయాలకు జీవం వంటిది అల్లాహ్ సుకీర్తన గల హృదయమన్నది సచేతన హృదయమని అది లేని మనసు అని దేవప్రవత సలహేశం వారు సెలవిచ్చారు కాబట్టి అనుక్షణం అల్లాను స్మరిస్తూ ఉండాలి ఆయన ఘనకీర్తిని మనం చాటుతూ ఉండాలి ఆయన వరానుగ్రహాలకి గాను కృతజ్ఞతలు మనం చెల్లించుకుంటూ ఉండాలి రేయిం బవ్వళ్లలో ఆయన్ను ఎలా స్థుతించాలో ఏ దువాలు చదవాలో నేర్చుకోవాలి అత్యధికంగా ఇస్తిహార్ చదువుతూ ఉండాలి ఇస్తిఫార్ వల్ల మన సంతానంలో మన సంపాదనలో పంటలో పొలంలో వ్యాపారంలో సమృద్ధి కలుగుతుంది మనకు ఎదురై ఉన్న కరువు పరిస్థితి అనేది దూరం అవుతుంది స్వయంగా దైవ ప్రవక్త సలల్లాహు అలైస్లాం వారు రోజుకి డెబ్భై సార్లకన్నా ఎక్కువ ఇస్తిఫార్ చదివేవారంటే అదెంతటి ఘనతరమైన ప్రార్థన మనం ఒక్కసారి ఆలోచించాలి వీటన్నిటికీ మనకు కావాల్సింది దిక్సూచి ప్రవక్త సలల్లాహు అలీ మాట ఇన్నమా ఇన్నమాయిస్తుమా అల్లిమా నేను బోధకునిగా చేసి పంపబడ్డాను అని ధార్మిక పండితులు ప్రవక్తల వారసులు ప్రవక్తలు వారసత్వంగా ఏ ఆస్తిని వదిలి వెళ్ళరు జ్ఞానం తప్ప అని దైవప్రాప్త సలహా వారు సెలవిచ్చారు కాబట్టి మనం ఎక్కడ ఉన్నా మనకు దిక్సూచి కాగలిగే ఒక గురువుని తప్పనిసరిగా మనం అనేది చూసుకోవాలి మనం నివసించే ప్రాంతంలో ధర్మపరాయణత కలిగిన పండితులు ఎవరో తెలుసుకొని వారి శిష్య శిష్యకంలో చేరడం అనేది మనందరికీ ఎంతో అవసరం మంచి గురువు శిక్షణలో మనం ఇటు మన కుటుంబానికి అటు పూర్తి సమాజానికి ప్రయోజనకారిగా మారగలం పిల్లల పట్ల ప్రేమ పెద్దల పట్ల గౌరవం ఎంత అవసరమో గొప్పవారైన గురువుల పట్ల విధేయత కూడా అంతే అవసరం అలాగే మన ప్రాంతంలో ప్రజాధార్మిక సేవలు అందించే సంస్థలతో మనం సత్సంబంధం అనేది ఏర్పరచుకోవాలి వీలైతే అలాంటి మంచి సంస్థలో సభ్యులకు కూడా చేరేందుకు మనం ప్రయత్నించాలి ప్రవీక్షకులారా ఏ విషయాలైతే ప్రస్తావనలోకి వచ్చాయో ఆ విషయాల్ని ఆచరణలో పెట్టి మన జీవితాన్ని బాటన పయనించేలా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అలా చేయమని దీనంగా అల్లాహ్ను మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత కూడా మనందరిది అల్లా శుభానతల అలానే మనందరినీ దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను ఆ మీన్ జాక్ముల్లా హరన్దావాణా అనిల్ హదులాహి రబ్బిల్ ఆలమీన్